కేసులు పెట్టింది వాళ్ళు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తామన్నది కూడా వాళ్ళే, గవర్నర్ అనుమతి కోరింది కూడా అధికార పార్టీనే. మధ్యలో మాకేంటి గోళ అంటోందట కమలం పార్టీ, అటు హస్తం ఇటు కారు పార్టీ మధ్యలో కమలం పార్టీ శాండ్విచ్ అయిపోతుందట. ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతిస్తే ఓ గోళ, పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకో గొడవ. ఇదెక్కడి లొల్లిరా నాయనా అని తలలు పట్టుకుంటున్నారట కమలం లీడర్లు. వాళ్ళిద్దరూ బురద చొల్లితే తాము తుడిచేసుకునే పరిస్థితి ఏంటంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారట. కుమ్మక్కు పాలిటిక్స్ పై బీజేపీ రియాక్షన్ ఏంటి? కమలం పార్టీకి కేటీఆర్ టెన్షన్ పట్టుకుందా? ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ, కుమ్మక్కు రాజకీయాల బ్లేమ్ గేమ్ పై బీజేపీలో ఆందోళన. కుమ్మక్కు రాజకీయాలు ఇప్పుడిది తెలంగాణ పాలిటిక్స్ లో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఆరోపిస్తూ ఉంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కేంద్రంలో తిట్టుకుంటూనే రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు రావడం, ఫార్ములా ఈరెస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం ఉత్కంఠ రేపుతోంది. ఈ కార్ రేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ తెలంగాణ ఏసీబీ గవర్నర్ కు లేఖ రాసింది. ప్రభుత్వం అనుమతి కోరి నెల రోజులు కావస్తున్నా గవర్నర్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ కు కారణమవుతోంది. కేటీఆర్ ను విచారించే విషయంలో గవర్నర్ నిర్ణయం ఆలస్యమవుతూ ఉండడంతో బీజేపీ కొంత ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కమలం పార్టీని టెన్షన్ పెడుతోందట. కేటీఆర్ విచారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం పంపించారని సమాచారం. ఇదే సమయంలో కేటీఆర్ బీజేపీ అధిష్టానంతో కుమ్మక్కై తనపై విచారణ జరగకుండా మేనేజ్ చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్యంగా మాట్లాడి గవర్నర్ అనుమతి ఇవ్వకుండా మాట్లాడుకున్నారని మంత్రులు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా గవర్నర్ కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన సమయంలోనే హస్తినకు వెళ్లడం, ఆ తర్వాత కేటీఆర్ పై విచారణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ నేతలు విమర్శల దాడి ఇంకా పెంచుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందట. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఆలస్యమయ్యే కొద్దీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న టెన్షన్ పట్టుకుందట. ఇంకా లేటైతే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యామన్న విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉందని మదన పడుతున్నారట. కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారట బీజేపీ లీడర్లు. ఒకవేళ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వకపోతే పార్టీపై ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలు వెళ్లే అవకాశం ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలం నేతలు. అందుకే కేటీఆర్ విచారణపై గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ నేతలే ఎక్కువగా ఎదురు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ కార్ రేసులో కేటీఆర్ ను విచారించే అంశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది బీజేపీలోనే కాదు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. అంతలోపే ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నాయి మూడు పార్టీలు.